మనకి చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో ఒక విచిత్రం ఏముంటుందంటే, పీకల మీదకి వస్తే కానీ సచ్చినా స్పందించవు. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు అంతే, సెకండ్ వేవ్ అప్పుడు అంతే, మళ్ళీ థర్డ్ వేవ్కి కూడా మనకి మనమే కారణమవుతాం. కాకపోతే తిట్టుకోవడానికి మనకు ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు ఉంటారు కాబట్టి తిట్టేసుకుంటూ మన తప్పుల్ని సరిచేసేసుకుంటుంటాం. అదే సమయంలో పాలకులు కూడా ప్రజలకు ఉన్నటువంటి ఈ నిర్లిప్తతను అడ్డం పెట్టుకునేసి తమ పనులు మానేసుకుని బతికేస్తూ ఉంటుంటారు. ఇది ఇద్దరూ విన్ విన్ సిచ్యుయేషన్ అన్నమాట. ఎవరికి వాళ్ళు తిట్టుకోవడానికి ఒక వర్గం ఉంది కాబట్టి అన్నటువంటి కారణం. బట్ బాధ్యత, హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి, అదే మనం వదిలేస్తూ ఉంటాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఫస్ట్ వేవ్ అప్పుడే ఆక్సిజన్ అన్న అవసరాన్ని తెలుసుకున్నాం, కాకపోతే ఎక్కువ మందికి అవసరం కాలేదు, కానీ ఆక్సిజన్ అవసరం ఆనాడే తెలిసింది. అందుకనే ఫస్ట్ వేవ్ తగ్గిన తర్వాత ఆక్సిజన్ అవసరాన్ని గుర్తు చేస్తూ 2-3 సార్లు సమీక్షలు జరిగినాయి. ఆ సమీక్షలో స్వయంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో మాట్లాడారు, ఏర్పాట్లు చేసుకోమన్నారు. దానికి ప్లానింగ్ కావాలంటే ప్లానింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మేము ఇంత ఇస్తాం సబ్సిడీ, మీరు భూమి చూపించండి, అక్కడ ప్లాంట్ పెట్టుకోమనండి, వాళ్ళకి ఇన్ని ఇంత పర్సంటేజ్ మేము సబ్సిడీ ఇస్తాం, ఇంత పర్సంటేజ్ మీరు ఇవ్వండి అని చెప్పింది. అంతా జరిగిపోయింది. తీరా చూస్తే దాంట్లో లాభం వచ్చేది ఏమీ లేదు కాబట్టి ఏ పారిశ్రామికవేత్త ఏ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికి ఎవడూ ముందుకు రాలేదు. దాంతో ఏమైపోయింది, ప్లాంట్ పెట్టడానికి లేదు. పోనీ ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకున్నాయి అంటే మాకేం పట్టలే అన్నటువంటి కోణంలో మేము పిలిచాం, టెండర్ ఎవడూ రాలేదని సైలెంట్గా కూర్చుండిపోయారు. దాని పర్యవసానం ఏమైంది, సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఆక్సిజన్ కొరత ఏర్పడిపోయి పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంలో ఇక్కడ ఆ విధానాలన్నిటినీ వదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ఆక్సిజన్ 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 అని వెంటబడితే, అటు పక్కన సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక రకాలుగా వెంటబడితే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని అన్నిటి ఆపిచ్చేసి మరి ఈ పని మీదనే చేసి వీటిని తీసుకొచ్చారు, ఆక్సిజన్ ఇచ్చారు, అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం, అది పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ వ్యక్తులకి ఉపయోగించేటప్పటికి దాని కారణంగా పుట్టుకొచ్చిందే బ్లాక్ ఫంగస్సా, వైట్ ఫంగస్సా, రెడ్ ఫంగస్సా, పింక్ ఫంగస్సా, ఎల్లో ఫంగస్సా, ఇట్లాంటివన్నీ కూడా దాని తర్వాత దాని కారణంగానే వచ్చినాయి అన్నటువంటిది. 170 రకాల కేసులు అట్లాంటివే. మిగతా 30% కేసులు మాత్రమే మాస్కుల వలన, ఇంట్లో ఉన్నటువంటి శానిటైజేషన్ పరిస్థితుల వల్ల అని తేలింది. అయినా మనం మారలేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ అని మళ్ళీ విమర్శలు, మళ్ళీ ఓ పక్కన కేసులు తగ్గి మళ్ళీ 4 రోజులు పెరుగుతున్నటువంటి దశలో ఇప్పటికి కూడా ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించినటువంటి సమీక్షలు జరగట్లేదు. అదే తాజాగా కోర్టు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే, అన్ని హాస్పిటల్స్కి చెప్పేశాం 500 పడకల పైన ఉంటే ప్లాంట్ పెట్టుకోవాలి, 500 లోపు ఉంటే ఇన్ని సిలిండర్ కావాలని సిలిండర్లు పెట్టుకుంటారు. ఏముంది, ఆ సిలిండర్ ఒకసారి వాడేస్తే అయిపోతుంది కదా. ప్లాంట్ల పరిస్థితి ఏంటి? అట్లాంటి హాస్పిటళ్ల కోసం మామూలుగా మన రాష్ట్రంలో 500 పడకల పైన ఉండేటువంటి హాస్పిటళ్ళు 2 అంకెల సంఖ్యలో ఉంటాయేమో, లేదో 3 అంకెల సంఖ్యలో కూడా ఎక్కువ ఉండవు, మిగతా అన్నీ కూడా ఈ లోపే ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఉట్టి సిలిండర్ల దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళకి కంపల్సరీగా ప్లాంట్ల ద్వారా, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ప్లాంట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయించాలి. అట్లాంటిది జరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ మొన్నటిసారి ఎంతకు వెళ్ళిపోయింది సిలిండరు, 10,000 రూపాయల అడ్వాన్సును 300 రూపాయల ఛార్జీ కాస్త, మొన్న 3,000, 5,000, 6,000 అనేటువంటి స్టేజ్కి వెళ్ళింది. ప్లస్ ఆక్సిజన్ సిలిండర్ కూడా 25,000, 50,000 అడ్వాన్సులు అడిగినట్టు కొనుక్కోవాలని కూడా 25,000. ఈవెన్ కాన్సన్ట్రేటర్లు కూడా 17,000, 20,000 ఉండేటువంటి కాన్సన్ట్రేటర్లు ఏకంగా 100,000, 125,000 వెళ్ళినటువంటి సిచ్యుయేషన్ చూసాం. ఇప్పటికీ ఇంకా మనం మారట్లేదు. మరి మళ్ళీ పీకల మీదకి వచ్చేదాకా ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? లేదు, కోర్టు లేక గట్టిగా మొట్టి పని చేయించాలా, చూడాల్సి ఉంది.